హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ షైన్ ఇండియా ఆర్కిట్ ట్యుటోరియల్ ఫ్రెండ్స్ అప్కమింగ్ బ్యాచెస్ ఫర్ ఎన్టీఏ యూజీసీ నెట్ సో రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి డిఎల్ ఎగ్జామ్స్కి సో నెట్ అనేది కంపల్సరిగా ఎలిజిబిలిటీగా ఉంటుంది అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో పనిచేయడానికి కంపల్సరిగా నెట్ అయితే మనల్ని అడగడం జరుగుతుంది అయితే ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో సో బెస్ట్ కోర్సెస్ అయితే మనకు స్టార్ట్ కావడం జరిగింది ఓకేనా సో సెవెంత్ జాన్నా స్టార్ట్ కావడం జరిగింది ఆల్రెడీ ఫిఫ్టీన్త్ జాన్ ఫ్రైడే అయితే ఉంది ఫ్రెండ్స్ మనకి కామర్స్ పైన నెక్స్ట్ ఎయిటీన్త్ జనవరి మండే సో దీని ఏముందంటే మనకి పంజాబీ పైన ఉంది అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ జనవరి మండే రోజు లేబర్ వెల్ఫేర్ పైన క్లాస్ అయితే ఉంది నెక్స్ట్ లెవెన్త్ జనవరి మండే రోజు సో హిందీ పైన అయితే ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎయిటీన్త్ జనవరి మండే రోజు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పైన క్లాస్ అయితే ఉంది నైన్టీన్త్ జనవరి థర్స్డే రోజు అశ్విని గాడిగే గారు ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ సైన్స్ పైన అయితే క్లాస్ ఉంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మీరు ప్రైస్ అవ్వకముందే సో చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా ఫ్రెండ్స్ మనకి మన యొక్క కోడ్ యూజ్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది అంతేకాకుండా ఎగ్జైటింగ్ ప్రైజెస్ అకాడమిక్ కంబ్యాట్ పేరుతో యూజీసీ ఎన్టీఏ యూజీసీ నెట్ వారు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో మనము అంటే నెట్ రాయబోయేటువంటి అభ్యర్థులము మన ర్యాంక్ ఎక్కడ ఉంది ఏంటి పర్ఫెక్ట్ గైడెన్స్ ఒక సిరీస్ టెస్ట్ సిరీస్ అయితే ఉంది ఫ్రెండ్స్ అది ఎప్పుడు ఉంది అంటే మనకి సో ఇక్కడ మనకైతే చూడవచ్చు ఫ్రెండ్స్ జనవరి పదిహేడు ఉదయం పదకొండు గంటలకు ఉంటుంది సో ఫ్రీగా కండక్ట్ మీరు ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు అందులో సో ఆర్కే టీటెన్ అనేటువంటి కోడ్ యూజ్ చేసి మాత్రమే వాటిని అన్లాక్ చేయాలి ఫ్రీగా రాయడానికి ఉంటుంది సో ఈ యొక్క ఈ యొక్క కంబ్యాట్ సిరీస్లో కనుక మీరు పాల్గొంటే ఫస్ట్ ర్యాంక్కి ఐ పదివేలు ఉంటాయి తర్వాత ఐదు వేలు తర్వాత రెండు వేలు తర్వాత టాప్ ఫోర్ టు ఫైవ్ ర్యాంకర్స్కి ఒక వెయ్యి రూపాయలైతే సో కన్సలేషన్ ప్రైజ్గా మీకైతే ఇవ్వడము జరుగుతుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంచి అవకాశము ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి అందరూ కూడా రిజిస్టర్ అవ్వండి వీడియో లింక్ ఇన్ సో రిజిస్ట్రేషన్ లింక్ ఇన్ వీడియో డిస్క్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కేసా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుకున్నట్లుగానే జరిగిపోయింది సో ఎంతో ఆశగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు పెద్ద నిరాశ ఎదురైనట్లుగా తెలుస్తుంది సో జనవరి మంత్లో మనకి ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా ఒక నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి వెయిట్ చేస్తున్నటువంటి తరుణంలో సో పెద్ద బాంబు పేలినట్లైంది ఏంటి నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ని అమలు చేస్తూ ఈసీ నిర్ణయం అయితే తీసుకున్నారు సో అంటే మనకు ఫిబ్రవరి ఐదు నుంచి అంటే ఈ రోజు నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అనేది అమలులోకి వచ్చింది ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే ఏ చిన్న నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడానికి లేదు ఫ్రెండ్స్ ఆల్రెడీ రిలీజ్ చేసిన వాటికి ఎగ్జామ్ కండక్ట్ చేసుకోవచ్చు కానీ కొత్తవి రిలీజ్ చేయడానికి లేదు యాజ్ పర్ ద ఎలక్షన్ కమిషన్ రూల్స్ అంటే రాష్ట్రంలో కానిస్టేబుల్ ఎస్ఐ డిఎస్సీ లేదు క్యాలెండర్ జాబ్స్ లేవు ఎప్పటివరకు ఫిబ్రవరి మొత్తం కూడా ఎలాంటి నోటిఫికేషన్ మనకి ఉండబోదు బ్లైండ్గా ఫిక్స్ అయిపోవాలి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే చూద్దాము మధ్యలో ఎవరు స్కిప్ చేయవద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కూడా ఇదే విషయం ఉంది ఫ్రెండ్స్ నాలుగు విడతల్లో పంచాయతీ పోరు సో ఎస్ఈసి స్టేట్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ కూడా విడుదల చేసింది ఫిబ్రవరి ఐదున తొలి విడత తొమ్మిది పదమూడు పదిహేడవ తేదీల్లో విడతల వారీగా పూర్తి పదిహేడున ఓట్ల లెక్కింపు అదే రోజు సర్పంచి ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా జరుగుతాయి నేటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో కోడ్ వర్తిస్తుందని ఎస్ఈసి ఉత్తర్వులు కూడా జారీ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా సో రాత్రి రాత్రే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లుగా మనకైతే ఇక్కడ అన్ని పేపర్లలో తెలుస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా సో ఇక షెడ్యూల్ వి వివరాలు చూసినట్లయితే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఇది చూద్దాం ఎన్నికల నోటిఫికేషన్ మొదటి దశ జనవరి ఇరవై మూడు ఓకేనా రెండవ దశ జనవరి ఇరవై ఏడు మూడో దశ జనవరి ముప్పై ఒకటి నాలుగో దశ ఫిబ్రవరి నాలుగు సో నామినేషన్ల స్వీకరణ జనవరి ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి ఆరు వరకు ఉంటుంది నామినేషన్లు దాఖలకు ఆఖరి తేదీ జనవరి ఇరవై ఏడు నుంచి సో నాలుగవ దశ ఎప్పటి వరకు ఉంటుందంటే ఫిబ్రవరి ఎనిమిది వరకు నామినేషన్ల పరిశీలన జనవరి ఇరవై ఎనిమిది నుంచి సో చివరి తేదీ ఎప్పుడంటే ఫిబ్రవరి తొమ్మిది వరకు అభ్యంతరాలపై అప్పీలు తుది గడువు జనవరి ఇరవై తొమ్మిది నుంచి చివరగా చివరి దశగా ఫిబ్రవరి పది నెక్స్ట్ నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు జనవరి ముప్పై ఒకటి మొదటి దశలో చివరి దశ ఫిబ్రవరి పన్నెండు అభ్యర్థుల తుది జాబితా ప్రకరణ సో ప్ర ప్రచురణ ఎప్పుడు జరుగుతుందంటే మొదటి దశ జనవరి ముప్పై ఒకటి చివరి దశ ఫిబ్రవరి పన్నెండు సో అవసరమైన చోట పోలింగ్ ఫిబ్రవరి ఐదు మొదటి దశ తర్వాత చివరి దశగా ఫిబ్రవరి పదిహేడు ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఫలితాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మొదటి దశ ఫిబ్రవరి ఐదు చివరి దశగా ఫిబ్రవరి పదిహేడు ఉప సర్పంచ్ ఎన్నిక సర్పంచ్ తుది ఎన్నికల తుది ఫలితాలు వెల్లడించాక ఉంటుంది ఫిబ్రవరి ఐదు చివరి దశగాను ఫిబ్రవరి అయితే ఉంటుంది అంటే ఫిబ్రవరి మొత్తం కూడా మనకు ఎలాంటి నోటిఫికేషన్స్ అయితే మనము ఎక్స్పెక్ట్ చేయలేము ఓకేనా చిన్న చిన్నవి ఉంటాయి ఆల్రెడీ మనకి ఉత్తర్వులు జారీ అయ్యి ఓకేనా సో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కావచ్చు సో అలాంటివి వచ్చే అవకాశం ఉంది కానీ పెద్ద నోటిఫికేషన్లు మనము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి చాలా ఆశగా ఎదురు చూస్తున్నామో పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కావచ్చు సో టెట్ కావచ్చు సో ఇలాంటి ఏపీపిఎస్సి క్యాలెండర్ కావచ్చు ఇలా వీటి కోసం మాత్రము ఇక సో ఆశలు వదులుకోవడమే ఫ్రెండ్స్ సో మనము ఎప్పుడంటే మళ్ళీ ఫిబ్రవరి తర్వాత వీటన్నిటికీ కూడా ఒక అంటే ఒక అంశం మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఓకేనా అప్పటి వరకు అంటే ఎన్నికలు కూడా వచ్చిందంటే సింపుల్ అన్నీ కూడా మర్చిపోవడమే ఏమీ కూడా ఉండదు రాష్ట్రంలో ఓకేనా ఫ్రెండ్స్ అకాడమీలో కంబ్యాట్ సిరీస్ విత్ ఎగ్జైటింగ్ ప్రైజెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో ఫోర్ నైట్లీ కాంపిటీషన్ ఫర్ ఎన్టీఏ యూజీసీ నెట్ అయితే మనము ఇందులో ఈ కాంపిటీషన్లో మనం పాల్గొనాలంటే అంటే నెట్ రాయబోయేటువంటి అభ్యర్థులు ఈ పార్టిసిపేషన్లో ఫ్రీగా పాల్గొనవచ్చు దీని ద్వారా ఏమవుతుందంటే నెట్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది దాని అలా అనాలిసిస్ ఏ విధంగా ఉంటుంది ఎందులోంచి ఎక్కువ మార్కులు వస్తాయి అని చెప్పేసి ఎక్స్పర్ట్ గైడెన్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా రాయవచ్చు ఫ్రెండ్స్ సో కేంద్ర ప్రభుత్వ టీచింగ్ జాబ్స్ కోసం కానీ సో రాష్ట్ర ప్రభుత్వ డిఎల్ ఎగ్జామ్స్ కానీ నెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఓకేనా నెట్ ఉంటేనే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటే మనము సో ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థలను కేంద్ర ప్రభుత్వ టీచింగ్ జాబ్స్కైనా ఎలిజిబుల్ ఫ్రెండ్స్ ఓకేనా పిహెచ్డీ చేయాలన్నా కూడా నెట్ అనేది కంపల్సరిగా ఉండాలి కాబట్టి దీనిపైన ఒక అవగాహన అనేది మనకు అవసరం కాబట్టి పదిహేడో తారీఖు జనవరి పదిహేడో తారీఖు పదకొండు గంటలకి సో ఫ్రీగా ఉంటుంది ఫ్రెండ్స్ క్లాస్ అయితే అనకాడమీ కంబ్యాచ్ సో ఇందులో మీరు పార్టిసిపేట్ చేయండి రిజిస్టర్ చేసుకోండి వెంటనే ఆర్కే టీ టెన్ అనేటువంటి కోడ్తో యూజ్ చేస్తేనే మీకు అన్లాక్ అవుతాయి సో ఎక్సైటింగ్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ర్యాంకర్కి పదివేలు సెకండ్ ర్యాంకర్కి ఐదు వేలు థర్డ్ ర్యాంకర్కి రెండు వేలు నాలుగు నుంచి యాభై ర్యాంక్ వరకు కూడా వన్ థౌజండ్ రూపీస్ పేరుతో కన్సలేషన్ ప్రైజెస్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఆల్ ద బెస్ట్ వన్ ఈ యొక్క వీడియో ఈ యొక్క లింక్స్ అన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ బాయ్